करोना पॉजिटिव వచ్చిన సంగతి తెలిసినప్పటికీ చికిత్స కోసం బయలుదేరి వెళ్తూ సెల్ఫీ వీడియో ద్వారా నియోజకవర్గ ప్రజలకు కరోనా గురించి బయటపడవద్దని ధైర్యం చెప్పి వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నెల రోజుల పైగా విధితో పోరాడి అలసి అసుబులు బాసారు. మాణిక్యాలరావు మరణ వార్తను మీడియా ద్వారా తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. సామాన్య ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించి మాణిక్యాలరావు తన చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్ భావాలలో పెరిగారు. రాజకీయంగా ఏ పదవి చేపట్టకపోయినా ఒకసారి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేసి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా అందరికీ కూడా కరోనా సంబంధించిన టెస్టులని నా ఆఫీసులో నాకు నా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా చేయించడం జరిగింది. రాత్రి నాకు రిపోర్ట్ రావడం జరిగింది. నాకు పాజిటివ్ గా మిగిలిన వాళ్ళందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. దీనికి ప్రధానంగా నేను ఈ పాజిటివ్ వచ్చిన విషయంలో మీ అందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాలనే ఉద్దేశంతో నేను సోషల్ మీడియా ద్వారా మీ ముందు రావడం జరిగింది. ఏదైతే ఈ రోజునున్న పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ గనుక వస్తే ఇది రహస్యంగా దాచుకునే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. లేదా నాకు రుగ్మత ఉంది, జ్వరం వచ్చింది, లేకపోతే దగ్గు వస్తూ ఉంది, వెళ్ళి టెస్ట్ చేయించే కరోనా అని తెలుస్తుందేమో అనే ఒక భయం కూడా కొంతమంది నా ముందు వ్యక్తం చేయడం జరిగింది. దీనికి భయపడవలసిన అవసరం లేదు. ఇదేమీ రాగకూడని ఎయిడ్స్ లాంటి రోగం కాదు. ఇది గాలి ద్వారా ఎక్కడి నుంచైనా ఎక్కడైనా ఎవరికైనా వచ్చే అవకాశం ఉన్న వ్యాధి. వచ్చింది కనుక భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది ఏ రకమైన ప్రమాదకారి కాకుండా తగ్గే అవకాశం ఉంది. కానీ మన ఆరోగ్యం ఏదైనా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మాత్రం కొద్ది ప్రమాదం. దీని రీత్యా మనం ప్రతి వ్యక్తి కూడా సామాజిక దూరం విషయంలో కానీ మాస్క్ విషయంలో కానీ సాధ్యమైనంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వేరొక వ్యక్తితో కలిసి కారులో ప్రయాణం చేయడం కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏదైతే నా అనుభవం ఇచ్చా ఒక డ్రైవర్ ద్వారా ఆ ఓనర్కి, వారి ద్వారా నా మిత్రుడికి, వారి ద్వారా మళ్ళా నాకు, నా మిత్రుడి ద్వారా నాకు, అంటే ఇట్లా ఈ సైకిల్ ఎట్లా అన్నా తిరిగే ప్రమాదం ఉంది. అందుకు జాగ్రత్తలు తీసుకునే విషయంలో మనం తగిన శ్రద్ధ జాగ్రత్త అవసరమైతేనే నలుగురిలోకి వెళ్ళే పరిస్థితి. ఇవన్నిటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండి మనం తగ్గించుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దీన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోమని మనవి చేస్తూ కరోనా పాజిటివ్కి భయపడకుండా మనందరం కూడా